ఏ నియోజకవర్గం ఏదో నేను చెప్పండి, లేకపోతే పరిగి పరిగి ఎక్కడ నిలబడతాను అంటే కాంగ్రెస్ పార్టీ తరపున, లేకపోతే అట్లా పార్టీ తరపున నిలబడతావా? నాకు పార్టీ నుంచి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నిలబడతా, లేకుంటే నేను ఇండిపెండెంట్ గా నిలబడతా. అంటే నీకు రేవంత్ రెడ్డి, నువ్వు రేవంత్ రెడ్డికి అభిమాని కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు టికెట్ డిమాండ్ చేయొచ్చు కదా. నువ్వు నేను డిమాండ్ చేస్తే ఆ టైంలో నాకు ఇవ్వకపోవచ్చు చెప్పలేము. నా లాంటి వాళ్ళు దాంట్లో పనిచేసే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉండింటారు. నేను ఇప్పుడు మొన్న వచ్చిన బొంగుగా సెలబ్రిటీ కదా, నేను దిస్ ఈజ్ సెలబ్రిటీ పక్కకెట్టు, నా కూడా అవకాశం ఇవ్వకుండా నేను టికెట్ ఇండిపెండెంట్ గా టికెట్ ఇవ్వబడినా గెలిచి తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక ఆ పార్టీలో చేరతా చెప్పలేము. అది గ్రేట్ నాది. అంటే అది కూడా ఒక కిక్కే, ఒక ఇండిపెండెంట్ అయిన నేను గెలవడం ఒక ఎమ్మెల్యే అంటే నాకు ఎంత క్రేజ్ ఉంటది. అప్పుడు బెర్లక్ నడిపించినట్టు నేను నడిపిస్తారు. అంత లేదు, ఆమె మోసం చేసింది ప్రజల్ని. ఎవరు బెర్లక్? మీ రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు ఇండిపెండెంట్ గా గెలిచాడు ఎమ్మెల్సీగా. నేను కూడా ఎమ్మెల్యేగా గెలిచాను. నేను ప్రజలతో డబ్బులు తీసుకుని నాకు అకౌంట్ డబ్బులు డబ్బులు వేయండి, నాకు అకౌంట్ లో నెంబర్ పెడతా అని చెప్పి నేను ప్రజలతో డబ్బులు తీసుకుని అడుక్కోను. బెర్లక్కలాగా అడుక్కోను నేను తనలాగా. నేను నిజంగా ఇలబడతాను, ధైర్యంగా ఇలబడి నేను ఒకటే చెప్తా, నాకు ఓటు వేయండి, నా దగ్గర డబ్బులు లేవు, నేను గెలిస్తే మీకు సేవ చేస్తా అని చెప్తా. అప్పుడు జనాలు ఓట్లేరు కదా, వేస్తే అదృష్టం ఉంటే వేస్తారు, వేయకుంటే వేయరు. అది వాళ్ళ ఇష్టం, ప్రజల ఇష్టం. నన్ను గెలిపించాలనుకుంటే వాళ్ళు గెలిపిస్తారు, వద్దనుకుంటే వాళ్ళు వదిలేస్తారు అంతే. సో నువ్వు మీరే చెప్తారు. కామెడీ కింగ్స్ ఎంతో మంది అయ్యారు కదా ఎమ్మెల్యేలు, కోట శ్రీనివాసరావు కూడా అయ్యాడు కదా. ఎవరైనా డబ్బులతో పుట్టినప్పటి నుంచి ఎమ్మెల్యేలు గారు, పుట్టినప్పటి నుంచే బెంజికాలులో తిరగరు, పుట్టినప్పటి నుంచే అంబానీ కొడుకులు కాలేరు, పేదవాడు కూడా ఒక రేంజ్కి వస్తాడు ఎప్పుడో. అట్లతే రేవంత్ రెడ్డి ఎంత కష్టపడ్డాడు, ఎన్ని అవమానాలించాడు, ఎంత కష్టపడ్డాడు. ఈరోజు ఒక సీఎం అయ్యాడు, ఎన్నేళ్లకు ఫలితం పొందింది. నేను కూడా చిన్నప్పటి నుంచి కష్టపడ్డా, ఈరోజు నేను సెలబ్రిటీ కాలేదా? చిన్నప్పటి నుంచి కష్టపడ్డా సెలబ్రిటీ కోసం? సెలబ్రేట్ కోసం కాదు, వర్క్ చేశాను. చేశావు? ఆఫీస్ బాయ్ పని చేశాను, నేను అన్ని పనులు ఇంట్లో వంట చేశాను, బట్టలు పిండాను, గిన్నెలు తోమాను, రోళ్ళు ఊడ్చాను, అన్ని పనులు చేసిన అడ్డమైన నేను చేయని పనే లేదు. ఇప్పుడు నేను ఉప్పల పాలన ఒక సెలబ్రేట్ కాలేదా? బ్రాండ్ నేను ఓన్ గా తెచ్చుకోలేదా? నాకు ఏమో డబ్బులతో కొన్నాను నా సెలబ్రేట్ తనం, నా టాలెంట్ తో నేను పైకి వచ్చాను. రేపు ఎమ్మెల్యే కూడా నా టాలెంట్ తో నేను పైకి వస్తాను. ఆ టాలెంట్ సరిపోదు ఎమ్మెల్యేకి, టాలెంట్ ఉండి సరిపోదు కానీ ఎమ్మెల్యేకి చెప్పు. ఎమ్మెల్యేకి ఎందుకు ఇండస్ట్రీ నుండి కామెడియన్స్ అవ్వలేదా? కోట శ్రీనివాసరావు అయ్యాడు, బాబు మోహన్ అయ్యాడు, ఇండస్ట్రీ నుంచి అనట్లేదా? అప్పుడు వాళ్ళు డబ్బులు లేకపోతే ఎవరు చెప్పు నాకు. డబ్బులు లేకుండా కూడా చాలా మంది అయ్యారు ఎమ్మెల్యే. ఎందుకు డబ్బులు లేకుండా? మమతా బెనర్జీ ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఇప్పుడు ఎన్నిసార్లు సీఎం అయింది? 3 సార్లు అయింది. మరి అట్లా నేను కూడా నన్ను ప్రజలు చేయొచ్చు, నన్ను యూత్ పొరగలందరూ గెలిపించచ్చు. వాళ్ళ మమ్మీ డాడీ మొక్కి బాలను గెలిపిద్దాం అన్న ఒక పేద కుటుంబ అబ్బాయిని అని చెప్పి నన్ను గెలిపించచ్చు. గెలిస్తే మీ కాన్స్టిట్యూషన్ మొత్తం బాగా డెవలప్ చేస్తా, పక్క ఫస్ట్ రోడ్లు వేపిస్తా, ఇండ్లలో ఇద్దరికి పింఛన్ ఇప్పిస్తాను, పిల్లలకి స్కూల్లో సన్న బియ్యం పెట్టిస్తాను, మొత్తాన్ని నేను నీట్ గా కవర్ చేస్తాను. రూపాయి ఆడవాళ్ళకు కంపల్సరీ పింఛన్ ఇప్పిస్తాను, ఇంట్లో భర్తకు భార్యకి ఇద్దరు పింఛన్ రావాలి, నా కోరిక అది. భర్త చచ్చిపోయినా ఇప్పిస్తా, భర్త బతుకున్నా ఇప్పిస్తా, నా టార్గెట్ అది. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు సెకండ్ వైఫ్ రెండు చేస్తే వాళ్ళ మీద ఒక మాటలో చెప్పాలని నేను చెప్తారు. అంటే ఆమెకు బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఆమె డైలీ ఇట్లా టార్చర్ గురి చేస్తున్నారు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో అట్లా గురి చేయకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మీరు ఇచ్చే ఒక వార్నింగ్ చెప్పండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టారని నేను అనుకోవడం లేదు. మరి ముసుగులో ఎవరో వైఎస్ఆర్ సిపి వాళ్ళు పెట్టారు అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు కోరుకునేది ఏంటంటే మా అన్న మా వదిన కలిసి ఉండాలి, అఖీరాతో అలాగే అఖీరా సిస్టర్ తో కోరుకుంటున్నారు. బయట నుండి ఎక్కడో రాజకీయం జరుగుతుందని నేను నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఏముంది ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు, ఆయన ఇద్దరు భార్యలతో లేరా? మహేష్ బాబు వాళ్ళ అమ్మగారితో ఉన్నారు, ఇందిరాతో, అలాగే విజయ నిర్మల గారితో కూడా ఉన్నారు, నరేష్ వాళ్ళ అమ్మతో. ఆయన ఇద్దరిని బాగానే మెయింటైన్ చేసుకున్నాడు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రేణుదేశాయ్ గారితో కలిసిపోవాలి, కలిసిపోవాలా? అన్న లెజెండ్ లేవుతో ఒక ఇంట్లో, రేణుదేశాయ్ ఒక ఇంట్లో, పిల్లల భవిష్యత్తు కోసం అనమాట, పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు కలవాలని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టారని నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడలేదు. ఎవరు వైఎస్ఆర్ సిపి గుండాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముసుగేసుకుని బ్యాడ్ గా కామెంట్లు పెట్టి ఆమె టార్చర్ పెడుతున్నారేమో. అలాగే రేణుదేశాయ్ కూడా ఎప్పటికి కూడా నా భర్త పవన్ కళ్యాణ్ అని మాట్లాడాలి. ఆమె కూడా రెండో అంటే డైవర్స్ ఇచ్చిన తర్వాత కూడా భర్త అని మాట్లాడచ్చా? మాట్లాడచ్చు, దానికేముంది. డైవర్స్ అయిపోయి వాళ్ళు కలిసిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అట్లేం లేదు. ఎంత కాకపోయినా పిల్లల కోసం వాళ్ళు బతకాలి అంటున్నాను నేను. ఇద్దరు పిల్లలు కదా రేణుదేశాయ్కి, సో ఆ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఆ పిల్లల భవిష్యత్తు నిర్మాణం కోసం వీళ్ళిద్దరు మళ్ళీ కలవాలి. ఎంతో మంది రెండు పిల్లలు చేసుకున్నారు, ఇప్పుడు అందరి పేరు చెప్తే కోపం వస్తుందేమో కానీ. సో మెయింటైన్ చేసిన వాళ్ళు ఇష్టం, వాళ్ళ సత్తా ఎన్ని పెళ్లి చేసుకుంటారు, కలిసి ఉంటారు, మీకెందుకు? వాళ్ళు బ్యాడ్ కమెంట్స్ పెట్టారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా.
అందరూ అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కారు, చాలా మంచి వాళ్ళు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ కి మేము ఉన్నాం, ఎప్పటికైనా మా దేవుడు పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్. పండించావా మరి ఎలక్షన్? ఎవరికి? పవన్ కళ్యాణ్. నాతో డబ్బులు ఎక్కడున్నా ఇస్తావు, నేను ప్రజలకు ఓటేయమని చెప్పాను. నువ్వు పవన్ కళ్యాణ్ గెలవాలని చెప్పాను కూడా. నాకు వంశీకృష్ణ యాదవ్ సి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, మేము మూడు రోజులు ఆయనతో పాటు తిరిగాం, 50,000 గెలిపాం. ఆయన మాకు చాలా క్లోజ్, మేము వెళ్తుంటాం, మనం గౌరవిస్తాడు. మేము 10 సార్లు వెళ్ళి ఆ సార్ ని కలిసి వస్తాం. మేము మాకు మేము డబ్బులు ఎప్పుడు అట్లా తీసుకోలేదు. మాకు ఎప్పుడు మేము డబ్బులు అడగలే, ఆయన ఒక్క రూపాయి అట్లా తీసుకోము. మాకు ఏమన్నా ఆడికి వెళ్తే తిన పెట్టడం, రెస్పెక్ట్ చేయడం, రూమ్ లో పిలుచుకుని మంచి పద్ధతిగా మాట్లాడి పంపిస్తాడు అన్న. ఒక గౌరవంగా, ఒక చిన్న చూపు చూడండి ఎవరిని, ఒక ప్రేమతో ఆయన పిలుస్తాడు. మాకు ఏమన్నా కావాలన్నా కూడా హెల్ప్ చేస్తాను. మేము ఎప్పుడు అలా అడుక్కోలేదు. మేము డబ్బుల కోసం పనిచేయము, డబ్బుల కోసం అడుక్కోము. మేము డబ్బు ఈ రోజు ఉంటే రేపు అవుతుంది అలా అడుకునే టైప్ కాదు మాది. మా అభిమానంతో మా మనిషిని మేము కోరుకుంటాం. డబ్బులను ప్రేమించాలని నాకు అలాంటి ఫ్రెండ్షిప్ే నాకు వద్దు. సావా బతుక ఒకటి ఒకరు నమ్ముకున్నప్పుడు. ఇప్పుడు నాకు తెలంగాణలో నాకు ఇష్టమైన మనిషి, రాజకీయ మనిషి అంటే నేను రేవంత్ రెడ్డి పేరు చెప్తాను. కేసీఆర్ ఇష్టం లేదా? కేసీఆర్ ఇష్టం అని కాదు, కేసీఆర్ అంటే కూడా ఇష్టము కాదని నేను చెప్పలేదు. నా ఫేవరెట్, నేను పుట్టినప్పటి నుంచి నేను ఎక్కువ కాంగ్రెస్ పార్టీ, మా విలేజ్ నుంచి ఎవరు జగన్ వల్ల డాడీ రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ ఉన్నప్పటి నుంచి 108 ఇచ్చినప్పటి నుంచి రాజశేఖర్ వల్ల డాడీ 108 ఇచ్చినప్పటి నుంచి నేను అప్పటి నుంచి నేను ఆయన ఫ్యాన్. అప్పటి నుంచి ఆ పార్టీ నాకు ఫుల్ సపోర్ట్. అంటే నాకు ఆ పార్టీ అంటే ఇష్టం పిచ్చి. ఆ పార్టీ నీ సపోర్ట్? సపోర్ట్ కానీ నేను ఇష్టపడతాను. ఇప్పుడు ఒక ఇప్పుడు రాజకీయంలో ఒక మనిషిని ఇష్టపడతాను నేను. ఎవరిని? ఇప్పుడు నాకు కేటీఆర్ అంటే చాలా ఇష్టం. తన బాగా మాట్లాడతాడు, కొంచెం రాజకీయంలో బాగా హౌగాన్ ఉంది అట్లా. నాకు కూడా ఆయన వస్తాడు కొన్ని. నాకు కేటీఆర్ అంటే కూడా చాలా ఇష్టం. లైక్ చేస్తా, ఆయన మాటలు బాగా ఇష్టం. రాజకీయంలో బాగా మాట్లాడతాడు, కొన్ని మంచి పనులు చేస్తాడు. అది ఇష్టం. కొందరు పని చంద్రబాబు ఇష్టం లేదు. చంద్రబాబు ఎప్పటి నుంచి ఇష్టం? చంద్రబాబు కాదు మెయిన్ అక్కడ. ఎప్పటికే చంద్రబాబు ఎన్నో సార్లు సీఎం అయ్యాడు, నాలుగు సార్లు సీఎం అయ్యాడు. ఆయన ఉన్న అభిమానం, ఆయన మన హైటెక్ సిటీలో కానీ ఎంత డెవలప్ చేసిండు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు ఎంత డెవలప్ చేశాడు. చంద్రబాబు గురించి మాట్లాడంత అర్హత కూడా నాకు లేదు ఆయన గొప్పతనానికి. అంటే అంత గొప్ప అంటే ఆలోచన, ఆయన ఒక లెవెల్. ఇక ఆయన గురించి పోల్చుకోవాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి మనం. ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన డెవలప్మెంట్ చాలా చేశాడు. ఇవన్నీ నీకు సత్యగా దగ్గర ఎక్కిస్తున్నారు పైకి, చంద్రబాబు 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 అని? లేదు, నాకు తెలిసిన కొన్ని అనుభవాలు చెప్తున్నానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాకు ఎలా పరిచయం, ఒక మూవీ నుంచి మాకు ఆయన చేసే మూవీస్ ప్రతి ఒక్కటి, బాలు గాని, అన్నవరం గాని, అన్నయ్య మా అన్న, ఎన్నో సినిమాలు, ఖుషి మూవీ, ఎలాంటివి ఎన్ని చేసిన అలాంటి సినిమాలకు మేము ఫిదా ఆయనకు. ఆయన చేసిన సినిమాలకు మేము చాలా ఫ్యాన్స్ ఉన్నాం ఇక్కడ. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి చెప్పు. ఏంది పవన్ కళ్యాణ్ డైలాగ్? సినిమా డైలాగ్ పవన్ కళ్యాణ్ డైలాగ్? కొత్త కొత్త డైలాగ్ చెప్పాలా? పాత సినిమా డైలాగ్? నాకు ఒక పిచ్చి ఉంది, నాకు ఒక లెక్ ఉంది. తప్పు డైలాగ్ తప్పు. డైలాగులు నేర్చుకుంటూనే, డైలాగులు నేర్చుకునే గొప్పతనం కాదు. మూవీ చూసినా అంటే మూవీ చూసినంత మాత్రం పవన్ కళ్యాణ్ మొత్తం డైలాగులు నేర్చుకోవాలని కాదు. అన్నొద్దు ఒక డైలాగ్ చాలు. మంచి ఫేమస్ అయిన డైలాగ్ పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పు. అదొకటి ఫస్ట్ చెప్పు. వేరేది అంటే సడన్ గా గుర్తుకు రావు, అదొక ప్రాబ్లం. మెయిన్ ఈ డైలాగ్ అని చెప్పి నేను చెప్తాను, కొన్ని సడన్ గా రావు. చూడప్ప సిద్ధప్ప అది కూడా బాగుంటుంది కానీ నాకు మొత్తం చెప్పడం రాదు. చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి, సింహం లాంటి అది గడ్డం తీసుకుని నేను తీసుకుంటా అంతే. అది గడ్డం తీసుకుని నేను చెప్పా డైలాగ్ చెప్పా అది. చూడప్ప సిద్ధప్ప, చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి, నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోదు, అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటా, నేను గీసుకుంటా అంతే తేడా. అంతే తగ్గేది మిగతాదంతా సేమ్ టు సేమ్. నాతో పెట్టుకో డైలాగ్ తప్పు. మరి నాకు డైలాగ్ తో ఇంపార్టెంట్ కాదు, నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్ డైలాగులు రానంత మాత్రంలా ఆయన ఫ్యాన్ కాకుండా పోను, ఆయన అంటే నా దేవుడు కాకుండా పోను. నువ్వు ఏదో చెప్తే సోది కాదు, నాకు ఇష్టమైన నేను చెప్పుకుంటా. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చేసినా ఐ డోంట్ కేర్. నేను ఉప్పల్ బాలు, జై పవన్ కళ్యాణ్. ఉప్పల్ బాలు తోపు దమ్ముంటే ఆపు, ఉప్పల్ బాలు తోపు దమ్ముంటే ఆపు. నేను ఆపలేను, మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గురించి. కుక్క కొల ఫెక్స్, ఉప్పల్ బాలు సెక్స్, ఇది నేను రాసుకున్న డైలాగ్. బాగుంది. ఇటుక మీన ఇటుక, ఉప్పల్ బాలు తోపు.
ఇది నేను రాసుకున్నా డైలాగ్ ఇందాక చెప్పు ఏంది కుక్క కోల పెప్సి ఉప్పల్ బాల్ సెక్సీ ఇది నేను రాసుకున్న డైలాగ్ కోకో కోల పెప్సి ఉప్పల్ బాల్ సెక్సీ ఇటుక మీనే ఇటుక ఉప్పల్ బాల తోపు ఇంకోటి చెప్పు ఇవి నేను రాసుకున్న డైలాగ్స్ ఇంకోటి ఇంకొకటి చెప్పు ఇంకా ఉండే చాలా ఒకటి చెప్పు ఇటుక మీద ఇటుక ఉప్పల్ బాల కొడతాడు గట్టిగాను అట్లొద్దు ఇంకోటి చెప్పు షాక్ అయ్యారా నా టచ్ చూసి నేను ఉప్పల్ బాల్ ఏంటండి షాక్ మళ్ళీ షాక్ అయ్యారా నేను ఉప్పల్ బాల్ అది కాదు ఇంకోటి టచ్ స్ట్రక్చరా షాక్ అయ్యారా నా టచ్ చూసి నేను ఉప్పల్ బాల్ నువ్వు నన్నేం చేయలేవురా నేను ఉప్పల్ బాల్ ని ఎవడు నన్నేం చేయలేడు నువ్వు కూడా ఏం చేయలేవు నువ్వేం చేయాలని కూడా అందరూ తెలుసు అందరూ తెలియదు నీకు తెలియదు ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా వైఫ్ గురించి ఫ్యాన్స్ గురించి ఒక్క మాటలో ఇవ్వటం వాళ్ళ ఫ్యాన్స్ అట్లా పెట్టారు బ్యాడ్ కమెంట్స్ అలా చెయ్యరు ఎవరు పెడతారు నాకు సంబంధం లేదు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి ఏమంటే చెప్తా నిన్ను కొడతా నేను ఒకటే చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ కి బ్యాడ్ ట్రోలింగ్ చేస్తానంటే నాకు నమ్మసక్యంగా లేదు